Welcome to my online EMAT classes. Before watching this video, subscribe this channel, give a like. Show that one of the value of 1 plus sine pi by 8 plus I cos pi by 8 whole divided by 1 plus sine pi by 8 minus I cos pi by 8 whole power 8 by 3 equal to minus 1. Show cheyamanna adugutunnaru. సో షో దట్ క్వశ్చన్స్ లో మనం ఏం చేస్తామంటే ఎల్హెచ్ఎస్ తీసుకుని చేస్తాం. అయితే ఇక్కడ ఒక ప్రాపర్ వేలో లేవు కాంప్లెక్స్ నెంబర్స్. అందువల్ల మనం ఏం చేద్దాం అంటే వీ హ్యావ్ టు సెట్ దమ్ ప్రాపర్లీ. రైట్ డౌన్ సొల్యూషన్ రాయండి. ఫస్ట్ ఏదో ఒక వాల్యూ తీసుకోండి. లెట్ అస్ కన్సిడర్ ద న్యూమరేటర్ 1 + sin π/8 ప్లస్ ఐ కాస్ పై బై 8 ఇది తీసుకుందాం. మనకి ట్రిగ్నోమెట్రీలో రూల్ ఏంటంటే ఇప్పుడు సైన్ తీటా ఉందనుకోండి, దాన్ని మీరు ఎలా చెప్పచ్చు? కాస్ 90 మైనస్ తీటాగా చెప్పచ్చు. ఓకే, దట్ ఈస్ ఫార్ములా 1. సైన్ తీటా ఉంటే దాన్ని మీరు కాస్ 90 మైనస్ తీటాగా చెప్పచ్చు. మనం ఇక్కడ అదే పని చేద్దాం. 1 ప్లస్, దీన్ని కాసుల్లో మార్చేస్తున్నాను, 90 అంటే యూనో పై బై 8 మైనస్ పై బై 8 తీటా అంటే ఇక్కడ పై బై 8 మనకి క్వశ్చన్. అలాగే కాస్ తీటాని కూడా మనం అలాగే చేయొచ్చు కదా. ఇప్పుడు కాస్ తీటా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ కాస్ తీటా ఉంది, దాన్ని మార్చాలి సైన్లోకి. అండ్ సైన్ ఆల్రెడీ మనం కాసులో మార్చేసాం. ఓకే, అంటే మీరు వచ్చే డౌట్ ఏంటంటే ఎందుకంటే అట్లా మార్చాలి అని. జనరల్గా ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్లో బాగా గుర్తుపెట్టుకోండి, పాయింట్ ఎవరు చెప్పరు, అయి తర్వాత సైనే ఉండాలి. ఎందుకు అంటే అదొక పెద్ద డిస్కషన్ అయిపోతుంది, అది ఒక రోజంతా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పట్లేదులే, జస్ట్ అయి తర్వాత ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అయి తర్వాత సైన్ ఉండాలి. అందుకని ఈ కాస్ నేను ఏం చేశానంటే సైన్కి మార్చడానికి ఇదిగో ఇక్కడ రాసిన చూడండి. ఇప్పుడు సెకండ్ ఫామ్ తీటా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, సైన్ ఆఫ్ ఇదేమో సింపుల్. సో ఐ సైన్ ఆఫ్ 90 అంటే పై బై 2 రాయండి, పై బై 2 మైనస్ ఇక్కడ తీటా అంటే పై బై 8. ఓకే, దట్ ఈక్వల్ టు ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫార్ములా. ఇక్కడ కొంచెం ఫార్ములాస్ ఒక 4 or 5 వస్తాయి, కంగారు పడబోకండి. సింపులే, వెరీ సింపుల్ సింపుల్ ఫార్ములాస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం అబ్జర్వ్ చేస్తే ఏ ఫార్మేట్లో ఉంది ఇది? 1 + cos θ అనుకోండి, మొత్తాన్ని 1 + cos θ. 1 + cos θ అంటే వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ 1 + cos θ? 2 cos² θ/2, 2 cos² θ/2. ఓకే, అండ్ దీన్ని సైన్ తీటా అనుకోండి, సరేనా? సో సైన్ తీటా, వాట్ ఈస్ సైన్ తీటా ఫార్ములా? 2 sin θ/2 cos θ/2, 2 sin θ/2 cos θ/2. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఇక్కడ ఈ ఎంటైర్ 1 + cos θని వీఆర్ గోయింగ్ టు రైట్ 2 cos² తీటా అంటే చూడండి, కొద్దిగా జాగ్రత్త రాయండి, పై బై 2 మైనస్ పై బై 8 అని. తర్వాత ఎల్సిఎం చేసేద్దాంలే, బై 2. ఓకే, 2 cos² θ/2, ఫైన్. ప్లస్ ఇక్కడ కూడా ఐ ఇక్కడ సైన్ తీటా అంటే ఏం రాయాలి మనం? 2 sin θ/2. ఓకే, తీటా బై 2 అంటే పై బై 2 మైనస్ పై బై 8/2 ఇంటూ కాస్ పై బై 2 మైనస్ పై బై 8/2. ఓకే, ఇంతవరకు అర్థమైన జాగ్రత్తగా. అంటే ఒకదాన్ని కనుక మనం కన్ఫామ్ చేసుకుని మార్చుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా రెండోది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ ఎల్సిఎం చేసి ఇది ఎంత వచ్చిందో చెప్పండి నాకు. వెరీ సింపుల్, 2 cos² ఇక్కడ ఎల్సిఎం ఎంత? 8 ఎల్సిఎం. ఇక్కడ నేను చేస్తున్నాను రఫ్ వర్క్ అని. ఇదంతా మనం క్వశ్చన్లో చూపించినాం, ప్రతి దగ్గర చేయాలంటే కష్టం కదా. సో ఒక రఫ్ వర్క్ అని మీరు ఎగ్జామ్లో కూడా ఇలాగే చేయండి. ఈ పై బై 2 మైనస్ పై బై 8 వర్క్ చేయండి కదా. 8 ఎల్సిఎం, ఇక్కడ 4π - π వస్తుంది, అంటే 3π / 3π/8.
ఈ 3π/8 ని కిందకు తీసుకొచ్చేస్తే ఎంత అవుతుంది, 3π/8 2s are 16. ఇలా రాసేసేయండి, ప్లస్ ఐ ఇంటూ 2 sine 3π/16 ఇంటూ కాస్ 3π/16. ఓకే, రఫ్ వర్క్లో చూపించిన ఎల్సిఎం ఎట్లా చేయాలి ఏంటనేది ఎంత వచ్చింది అనేది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ తీసుకోవచ్చు అంటే వెరీ సింపుల్గా మీరు 2 cos 3π/16 కామన్ తీసుకుంటే ఇక్కడ మీకు ఒక కాస్ 3π/16 మిగులుతుంది, ప్లస్ ఐ సైన్ 3π/16 మిగులుతుంది. ఇప్పుడు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఉంటే ఫార్ములాస్లో ఏమంటారు దాన్ని, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అని ఉంటే ఏమంటారు దాన్ని, ఇంకేమంటారు, సిస్ తీటా అంటారు కదా. సో సిస్ తీటా, తీటా బదులు ఎంత ఉంది, తీటా బదులు మీకు 3π/16 ఉంది. ఈ బయట కోఎఫిషియంట్ అలాగే రాయండి, దాన్ని మార్చిపోకండి. ఈ పార్ట్ వరకే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఉన్న వరకే సిస్ అని రాయండి, సిస్ 3π/16. ఇంతవరకు క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ప్రొసీడ్ అవుదాం. టేక్ ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారంటే 1 plus సైన్ పై బై ఎయిట్, 1 plus sine π/8 ప్లస్ ఐ కాస్ π/8 హోల్ డివైడెడ్ బై 1 plus sine π/8 మైనస్ ఐ కాస్ π/8 హోల్ పవర్ ఎంత, హోల్ పవర్ 8/3. మనం న్యూమరేటర్ని సింప్లిఫై చేసాం, ఈ పార్ట్ని, ఈ న్యూమరేటర్ పార్ట్ మొత్తం తీసుకుని మనం ఎలా సింప్లిఫై చేసామంటే చూడండి, న్యూమరేటర్ ఇదంతా న్యూమరేటరే కదా, ఇది తీసుకుంటే చివరికి ఎంత వచ్చింది మనకి, వీ గాట్ దిస్ వాల్యూ 2 cos 3π/16. అది కాపీ చేయండి, 2 cos 3π/16 ఇంటూ సిస్ 3π/16. ఓకే, ఆర్ సే దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 ఇఫ్ పాసిబుల్ ఫ్రమ్ 1 అండ్ రైన్ ఇక్కడ. ఓకే, వెరీ ఈజీగా ఉంటుంది, అప్పుడు ఇంకా ఆబ్జెక్షన్ పెడతానికి కూడా సిన్స్ ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్. ఇక్కడ సిమిలర్గా దీన్ని కూడా ఇలాగే రాయొచ్చు కదా, 2 cos సేమ్ టు సేమ్ వస్తుంది కానీ ఇక్కడ మైనస్ ఉంది, చూసారు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ మైనస్ ఉంది కదా. సో ఆ మైనస్ ద్వారా ఇక్కడ సిస్ ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది, మైనస్ 3π/16 హోల్ పవర్ ఎంత, 8/3. 2 cos 3π/16 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ సిస్సులకు సంబంధించిన ఫార్ములా ఒకటి ఇస్తున్నాను, కాపీ చేసుకోండి. ఫార్ములా 6, సిస్ ఆల్ఫా డివైడెడ్ బై సిస్ బీటా ఇలా ఉన్నాయనుకోండి, సిస్ ఆల్ఫా డివైడెడ్ బై సిస్ బీటా అని ఉంటే కనుక సిస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఏమొస్తుంది, దాని వాల్యూ సిస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా, సబ్స్ట్రాక్షన్ లాగా రాయాలి. ఇక్కడ మనం అదే చేద్దాం, దీన్నేమో ఆల్ఫా అనుకోండి, ఇదేమో ఆల్ఫా అనుకోండి, ఈ మొత్తాన్ని ఏమో బీటా అనుకోండి. ఇప్పుడు మనం ఏం రాయాలి, సిస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. ఆల్ఫా మైనస్ బీటా అంటే 3π/16 మైనస్ ఆఫ్ మైనస్ 3π/16 అండ్ హోల్ పవర్ 8/3 ఉంది కదా, అది అలాగే రాసేయండి. ఒక నెక్స్ట్ స్టెప్ వరకు అది అలాగే రాయండి, హోల్ పవర్ 8/3. ఓకే, సో సిస్ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎంత అవుతుంది, 3π/16 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3π/16, ఇదంతా యాంగిల్, హోల్ పవర్ 8/3. క్లియర్. ఇప్పుడు సిస్ ఈ 16 ఎల్సిఎం సేమ్ కాబట్టి ఒకే 16 రాయండి, 3π + 3π అంటే ఇట్ విల్ బి 6π, అండ్ ఈ మల్టిపుల్ని కూడా తీసుకొచ్చేసి మల్టిప్లై చేసేద్దాం, ఇంటూ 8/3. ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 times అంతేనా, 3 6లో 2 times
2, 6, 16, 8 times, 8 cancel. So, final ga ento chinante 6 pi. 6 pi ante maniki minus 1 gada, which is RHS. Ikkada formulas degara kuda raaskondi, 6 pi ante values anni kuda ichunnam manam. Chala videos lo cheptam. 6 pi ante minus 1. Formulas degara copy chestunnam. 6 pi ante minus 1. This is the answer. Please subscribe this channel and enable bell notification.